పారిశ్రామిక వాడలను కమర్షియల్ జోన్ లోకి తీసుకువచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాసిన డిమాండ్ చేశారు. లక్షలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న విజయవాడ ఆటో నగర్‌ను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5-6 జీవోలను నిరసిస్తూ ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జవహర్ ఆటో నగర్ బంద్ నిర్వహించారు. వీరికి సిపిఎం తరపున కాశీనాథ్ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ జవహర్ ఆటో నగర్, కానూరు ఆటో నగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాలను కోఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ కింద ఇచ్చిన జీవో నెంబర్ 5-6లను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న పరిశ్రమలు నడుపుకునేవారు ఇంత పన్ను కట్టగలరా అని ప్రశ్నించారు. పరిశ్రమలు తరలిపోతే మనుగడ కష్టమవుతుందని తెలిపారు. ఒకప్పుడు నగర శివారు, ఇప్పుడు నగర నడిబొట్టున ఉన్న ఆటో నగర్కు తాజా జీవోల నుంచి వెసులుబాటు ఇవ్వాలని కోరారు. ఆసియాలోనే, ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి వృత్తుల మీద ఆధారపడి, అనుబంధ రంగాల మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నటువంటి ప్రాంతం, అటువంటి ఆటో నగర్ మీద రాష్ట్ర ప్రభుత్వం కన్నుపడింది. ముఖ్యమంత్రి గారు దీన్ని కమర్షియల్ చేయాలని చెప్పనేటువంటి పేరుతో, కమర్షియల్ జోన్గా మార్చాలని చెప్పనేటువంటి పేరుతో కాలుష్య కారకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి, వాటిని తరలించాలి, అక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పనేటువంటి పేరుతో జీవో నెంబర్ 5-6 తీసుకొచ్చి అమలు జరిపేటువంటి దానికి చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలని సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఈ జీవోలకు వ్యతిరేకంగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఖండిస్తూ ప్రకటన కూడా దాదాపు నెల 15 రోజులు 2 నెలలు అవుతా ఉంది, అప్పుడే ఖండించారు. మేము అడుగుతా ఉందో అయితే ఉన్నటువంటి కార్మికుల నోట్లో దుమ్ముగొట్టి వాళ్ళని వీధిలో పడేసేటువంటి దానికి ఇప్పటికే అత్యుపిస్తుగా ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, కుటీర పరిశ్రమల్లాగా అల్యూమినియం, స్టీలు, బ్రాసు, ఇత్తడి ఇటువంటి రంగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యం ఒకవైపు చూస్తూ ఉన్నాం ప్రభుత్వ విధానాల వల్ల. ప్రజలు భరించలేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు మోపుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బాధుడికి వ్యతిరేకంగా ఈ నెల 11-12 తేదీల్లో అన్ని సచివాలయాల వద్ద నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టమని, మంత్రులు ఎమ్మెల్యేలను ఇంత దారుణంగా చూసిన సీఎంను ఇప్పటి వరకు చూడలేదన్నారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ 16 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పోతున్నారని మండిపడ్డారు. మోదీ ప్రధానిగా వచ్చే ముందు గ్యాస్ 460 రూపాయలు, పెట్రోల్ లీటరు 64 రూపాయలు ఉండేదన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సిమెంట్, పెట్రోల్ పన్నులు, విద్యుత్ ఛార్జీలు అన్ని పెంచుతున్నారని ఆరోపించారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో మళ్లీ భారం మోపేందుకు సిద్దమవుతున్నారని, బాధుడికి వ్యతిరేకంగా ఈ నెల 11-12 తేదీల్లో అన్ని సచివాలయాల వద్ద నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లా విశాల దృక్పథంతో ఆలోచించాలని కోరారు. కేంద్రం ధరలు పెంచుతుంటే రాష్ట్రం మాత్రమే పెంచుతున్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఒంటి అందాన్ని గాడిద పొగిడినట్లు విజయసాయిరెడ్డి పార్లమెంటులో మోదీని పొగుడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. వైసీపీ సిగ్గు లేకుండా బీజేపీ చేసే ప్రతి పనికి మద్దతు తెలుపుతోందని విమర్శించారు. బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గుంటలో పడతారని సూచించారు. కొత్తగా వచ్చే మంత్రులకైనా వారి శాఖలు వారు నిర్వహించుకునేలా చూడాలని రామకృష్ణ సీఎం జగన్ కు సూచించారు. అసలు పక్క రాష్ట్రంతో పోలిస్తే 10 రూపాయలు పెట్రోల్ డీజిల్ రేట్ ఎక్కువ, తమిళనాడుతో పోల్చినా ఎక్కువే, కర్ణాటకతో పోల్చినా ఎక్కువే, తెలంగాణ రాష్ట్రంతో పోల్చినా ఎక్కువే. ఈవెన్ బరంపురంలో ఇక్కడ తయారయ్యే సిమెంటు ఇక్కడ కంటే అక్కడ తక్కువ రేటు దొరుకుతూ ఉంది. నీవు మొత్తం జే ట్యాక్స్ వసూలు చేసి ఇసుక మీద వసూలు చేసుకుంటా ఉన్నావు, అదేవిధంగా సిమెంట్లో బాగా దోచిపెట్టు తింటా ఉన్నావు. పైగా ఇప్పుడు మళ్ళీ దీంట్లో మన మద్యం దాంట్లో అవుట్ ట్రేడ్గా కొట్టేస్తూ ఉన్నావు. మళ్ళీ ఇప్పుడు అదానితో లాలూచిబడి కరెంటు ఛార్జీల దాంట్లో కూడా ప్రజలపైన భారం మోపడానికి ఏమన్నంటే, ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడంటే, రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికి సోలార్ దాంతో నేను అగ్రిమెంట్ చేశాను అంటాను.
మరి ఇన్ని భారాలు మోపిన వాడివి ఇంత ఎక్కువ రేట్ వసూలు చేసిన వాడివి పోనీ కరెంట్ ఏమైనా సక్రమంగా ఇస్తా ఉన్నారంటే అందులో కూడా ఫెయిల్యూర్ కొన్ని గ్రామాల్లో గంటలు గంటలు కరెంట్ పోతా ఉందని చెప్తా ఉన్నారు పట్టణాలకు కూడా రాబోయే రోజుల్లో వస్తుందని చెప్తా ఉన్నారు పైగా ఇయన ఎక్కడైనా బిడ్డు దాకా చేసి కరెంట్ కొందామంటే కరెంట్ ఇచ్చేవాళ్ళు లేడు కాబట్టి ఏమంటే దీటికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజల పడుతున్న ఈ బాధలు బాధుడు బాధుడికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్వర్యంలో 11 12 తేదీల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం రెండు రోజుల పాటు ప్రచార కార్యక్రమం పూర్తి చేసి 13వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేయబోతా ఉన్నాం ज्युवेलरी व्यापार रंगंलो एंतो अनुभवं कलिगिन वेगा ज्युवेलरी मेनेजिंग डायरेक्टर वनमा नवीन सुधाकर् गत 30 संवत्सरालुगा उभय तेलुगु राष्ट्रालो नाण्यमैन आभरणालनु विनियोगदारुलकु अंदिस्तुन्नारनि राष्ट्र देवादाय शाख मंत्री वेल्लंपल्लि श्रीनिवासराव तेलिपारु अत्युन्नतमैन आभरणालु प्रजलकु अंदुबाटुलोकि तेच्चारनि कोनियाडारु ज्युवेलरी रंगंलो विशेष अनुभवं गल वेगा ज्युवेलरीस् एक्स्क्लूसिव स्टोर्स नु बंदर रोड्डुलोने एल्ईपीएल माल्लो राष्ट्र देवादाय शाख मंत्री वेल्लंपल्ली श्रीनिवासराव प्रारंभिंचारु ई संदर्भंगा मंत्री मात्लाडुतू बंगारु वज्राभरणालालो अग्रगामी वेगा ज्युवेलरी विनियोगदारुल कोसं विजयवाड नगरंलो षोरूम प्रारंभिंचडं अभिनंदनीयमनि तेलिपारु మహిళలు మెచ్చే విధంగా ఆభరణాలు తయారు చేసి అందించడంలో వేగ ఎంతో ప్రావీణ్యతను సాధించిందని తెలిపారు వేగ మేనేజింగ్ పార్టనర్స్ వనమ నవీన్ వనమ సుధాకర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా జ్యువెలరీ హోల్సేల్ రంగంలో ఉన్నామని తెలిపారు విజయవాడ కేంద్రంలో ఆభరణాల తయారీలో ప్రత్యేక డిజైన్లు అందరికీ అందిస్తున్నట్లు తెలిపారు ఇటీవల హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ప్రీమియం జ్యువెలరీ స్టోర్ను ప్రారంభించామన్నారు బంగారు ఆభరణాలకు ప్రత్యేక స్టోర్ కావాలనే ఉద్దేశంతో విజయవాడలో ఈ స్టోర్ను ప్రారంభించినట్లు తెలిపారు పూర్తి స్థాయి బొటిక్ స్టైల్గా స్టోర్ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు వినియోగదారులు కోరిన డిజైన్ను ముందుగా ఆర్డర్ తీసుకుని అందించనున్నట్లు తెలియజేశారు నగర ప్రముఖులు పాల్గొన్నారు విజయవాడలో బందరడ్లో ఒక మంచి జ్యువెలరీ షాప్ ప్రారంభించడం జరుగుతుంది వేగా జ్యువెలరీస్ అనేది ఆల్రెడీ ఇప్పటికే విజయవాడలో ఆల్రెడీ వీళ్ళకి జయంతి కాంప్లెక్స్లో కూడా ఒక మంచి పెద్ద మెయిన్ షోరూమ్ ఉంది అక్కడి నుంచి హోల్సేల్ రిటైల్ రెండు చేస్తుంటారు అదేవిధంగా హైదరాబాద్లో కూడా మన జూబ్లీ హిల్స్లో కూడా ఒక మంచి షోరూమ్ ఉంది అదేవిధంగా ఈరోజు బందర్ రోడ్లో ఈ ఆవరణలో కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది చాలామందికి మంచి ఆభరణాలు మహిళలకి మెచ్చుకునే విధంగా మహిళలకి నచ్చే విధంగా డైమండ్స్ కావచ్చు లేటెస్ట్ వెరైటీలో ఈరోజు ఈ షోరూమ్ని ఇంతతో కూడా పెట్టడం జరిగింది కాబట్టి విజయవాడ నగర ప్రజలు అదేవిధంగా అందరూ కూడా వచ్చి ఈ షోరూమ్ని వీక్షించాలి మహిళలకి బంగారం అంటే చాలా మక్కువ ఎక్కువ వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కటి ఆభరణాలని కొనుగోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వీరికి కూడా మన నవీన్ గారికి వారి బ్రదర్స్కి కూడా నేను ఒకటే చెప్తున్నాను తప్పకుండా వాళ్ళు మంచి క్వాలిటీతో వ్యాపారం చేస్తారు కాబట్టి అమ్మవారి ఆశీస్సులుండి మరిన్ని షోరూమ్లు పెట్టే విధంగా కూడా అమ్మవారి వారికి ఆశీస్సులు దీవెనలు ఇస్తే మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను మినిస్టర్ గారు వచ్చి మా షోరూమ్ ఓపెన్ చేసినందుకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజున ఇక్కడ డైమండ్ షోరూమ్ బందర్ రోడ్లో లైఫ్ స్టైల్ బిల్డింగ్లో ఎల్ఈపీఎల్ సెంట్రో మాల్ థర్డ్ ఫ్లోర్లో ఓపెన్ చేశాము డైమండ్ కుందన్ పూల్కి జ్యువెలరీ స్టార్ట్ చేశాము 2 లక్ష పర్చేజ్ మీద 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాం డైమండ్ కలెక్షన్ పూల్కి కుందన్ అండి ఆఫర్ వచ్చేసి 21 వరకు ఏప్రిల్ 21 వరకు కంటిన్యూ చేస్తాం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులను విద్యకు పూర్తిగా దూరం చేసేందుకు గురుకులాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు దొన్నుదొర ఆరోపించారు గిరిజన ప్రాంతంలో ఉన్న లక్షలాది మంది ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన గురుకులాలను రద్దు చేసే కార్యక్రమాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎస్టీసెల్ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ ఎస్టీసెల్ అధ్యక్షుడు దొన్నుదొర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దారు నాయక్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఉన్న 80 గిరిజన గురుకులాలను రద్దు చేసి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విద్యను అంధకారం చేస్తున్నారని ఆరోపించారు
గిరిజన ప్రాంతాలలో గురుకులాలను రద్దు చేస్తే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సుమారు 3 సంవత్సరాలు కావస్తున్నా గిరిజన విద్యార్థులు గాని గిరిజనులు గాని ఒరిగిందే ఏమీ లేదు. ఈయన గిరిజన వ్యతిరేకంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇక్కడ కమిషనర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ 2016 సంవత్సరంలో సుమారు 81 పాఠశాలలను గురుకులాలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ పాఠశాలలు ఇవల ఈ పాఠశాలలను ఈ గురుకుల పాఠశాలలను రద్దు చేయాలని ఈ ప్రభుత్వం చూస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పుడిప్పుడే మా గిరిజన విద్యార్థులు చదువులో మెరుగైనటువంటి చదువు అందుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ చదువును కూడా అందుకోకుండా గిరిజన విద్యార్థులు ఇంకా మెరుగైనటువంటి చదువుకు దూరం చేస్తూ ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైనటువంటి చర్యకి పూర్కొన్నది. దీన్ని మేము ఎట్టి పరిస్థితిని ఒప్పుకోం. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కానీ గిరిజనుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా 2016 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు గిరిజన గురుకులాలు పెడితే గిరిజనులకు కూడా నాణ్యమైన విద్య కావాలనే ఉద్దేశంతోనే అప్పుడు జీవో ఇచ్చారు అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న కమిషనర్ గారు స్వయాన కమిషనర్ గారే కూర్చొని మేము గిరిజన గురుకులాన్ని తీసేస్తున్నాం, సంక్షేమ హాస్టల్లో పెట్టేస్తున్నాం అని అంటున్నారు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంది, గిరిజనులు చదువుకోకూడదు. గతంలో 40 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి బీఎస్ఎస్ స్కీమ్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసేశారు. ఇవాళ 17,000 మంది గిరిజన విద్యార్థులు రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళకి హాస్టల్లో టీసీలు కూడా ఇవ్వట్లేదు. రైతుల గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని జనసేన జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత అన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే రైతుల జీవితాలు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని కోడూరులో కౌలు రైతుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 5 కోట్ల రూపాయలు ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని కోడూరు మండల కౌలు రైతుల ఆధ్వర్యంలో పవన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని కోరే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, జనసేన పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర మత్స్యకార వికాస్ విభాగ కార్యదర్శి లంకే యుగంధర్రావు మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో హుద్హుద్ తుపాను కారణంగా ఆత్మహత్య చేసుకున్న 2 కౌలు రైతులకు నేటి వరకు ప్రభుత్వ పరంగా 1 రూపాయి కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, లేని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ మండల అధ్యక్షులు మార్రే గంగయ్య, పార్టీ సీనియర్ నేతలు ఎర్రంశెట్టి దామోదర్రావు, పిట్టలంక సర్పంచి కనకాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతగా ఉండాలంటే గవర్నమెంట్ ఇప్పుడుదాకా పట్టించుకోకుండా ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి 5 కోట్లు ఇవ్వడం చాలా సంతోషం. అలాంటి పార్టీలో మేమంతా ఉండడం చాలా గర్వకంగా ఫీల్ అవుతున్నాము. ఆయన కష్టార్జితం, ఆయన అంటూ ఆయనకు సంపాదించిన డబ్బుని ప్రజలకే అంకితం చేసే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఏ విధమైన సహాయాలు అందకపోవడం, వాళ్ళు ఆ కుటుంబం మరింత ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుంది. కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం మరింత కష్టాలకు లోనవుతుంది. అది గ్రహించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి రైతు కుటుంబానికి కూడా తన వంతు సహాయంగా తన కష్టార్జితంలోనే ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో నిన్న మంగళగిరిలో 5 కోట్ల రూపాయలు జనసేన పార్టీ తరఫున ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కౌలు రైతులందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడానికి అశేషంగా ఇచ్చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. టీడీపీ నాయకుడు బుద్ధ వెంకన్నపై వైసీపీ నేత బుద్ధ దివాకర్ ఫైర్ అయ్యారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై అసత్య ఆరోపణలు మానుకోవాలని హితో పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆయన అన్నారు. ఇలాంటి కువిమర్శలు మానుకోకపోతే ఈసారి టీడీపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. వంటంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకుడు బుద్దా దివాకర్ మాట్లాడుతూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన విమర్శలను ఖండించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ 1500 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. వెల్లంపల్లి పార్టీలు మారారని జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జలీల్ ఖాన్ ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసునన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో శంకుస్థాపనలు జరగలేదని, అభివృద్ధి లేదని జలీల్ ఖాన్ చేసిన విమర్శలను దివాకర్ తిప్పికొట్టారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు కొత్తగా వేశారని, అనేక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. పశ్చిమంలో ఎన్నో దేవాలయాలకు వెల్లంపల్లి కుటుంబం ధర్మకర్తగా ఉందని, కొన్నింటిని దేవాదాయ శాఖకు అప్పగించిన అంశాన్ని ప్రస్తావించారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూరగాయలు, నిత్యావసరాలు అందించిన ఘనత మంత్రి వెల్లంపల్లిదని తెలిపారు. ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోకపోతే టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని ఆయన ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు కర్రి సతీష్, గుండు అప్పలరాజు కూడా పాల్గొన్నారు. నిన్న టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న గారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద చాలా అనుచితమైన, అసందర్భమైన, అసత్యమైన వ్యాఖ్యలు చేశారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. 1500 కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి ప్రచారం చేశారు. ఏ విధంగా దండుకున్నారు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అసలు టీడీపీలో ఉన్న దోపిడీ దొంగలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళు మీ పార్టీ కొమ్ము కాసి బీజేపీలో చేర్పించి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా అడ్డుపడ్డది మీరు కాదా? ఇంతకన్నా పెద్ద దోపిడీదారులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు మీకు కనబడట్లేదా? అలాగే శంకుస్థాపనలు ఇప్పుడు దాకా ఏమన్నా చేశారా అని అడిగారు. అసలు మీకు ఈ సమాచారం అందించిన వాళ్ళు ఎవరో మాకైతే అర్థం కావట్లా. వాళ్ళకి కళ్ళన్నా పోయి ఉండాలి, లేదా ఇక్కడ విజయవాడలన్నా ఉండకుండా ఉండాలి. ఎన్ని రోడ్లు 100 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు నిర్మించారు? కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఉదాహరణకి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుకుండా ఉన్న రోడ్డు చూడండి, సీసీ రోడ్డు. అమ్మ హోటల్ దగ్గర నుంచి ఉన్న రోడ్డు చూడండి, సీసీ రోడ్డు పూర్తి అయిపోయినాయి. భవానీపురంలో ఎన్ని రోడ్లు పూర్తయినాయో ఒకసారి మాతో పాటు రండి చూపిస్తాం. యనమల కుదురు శివపార్వతి నగర్లో దారుణ హత్య జరిగింది. సొంత తమ్ముడి పీక కోసి అన్నే హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కొల ఊపిరితో ఉన్న బాధితుణ్ణి స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. యనమల కుదురులో దారుణం చోటు చేసుకుంది. స్థానిక శివపార్వతి నగర్ 1వ రోడ్డులో తమ్ముడి పీక కోసి అన్న హత్యాయత్నం చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న తమ్ముడిని కుటుంబ సభ్యులు చేరువని ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెనమలూరు పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.